వెల్కమ్ టు ఆల మీడియా నేను లక్ష్మి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కి స్వాగతం చాలామంది కుక్కలను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు అందుకు ఎన్నో కారణాలుంటాయి కొంతమంది అలవాటుగా పెంచుకుంటే మరికొంతమంది రక్షణ కోసం పెంచుకుంటారు పోలీసులు కూడా పలు సందర్భాలలో కుక్కలని ఉపయోగించే నేరస్తులని పట్టుకుంటారు అలాగే రోడ్లపై కూడా కుక్కలను చూస్తూనే ఉంటాం నిజంగానే కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయా మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను అవి ముందే పసిగడతాయా అసలు కుక్కలు ఏడిస్తే దేనికి సంకేతం లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కుక్కలు విశ్వాసమున్న జంతువన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒప్పుకుంటారు ఇదే విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులైతే బలంగా విశ్వసిస్తారు కానీ చాలా మంది దీన్ని ఒక మూఢ నమ్మకంగా ప్రతి ఇంట్లో కాకపోయినా వీధికి గ్రామానికి చాలా కుక్కలుంటాయి రాత్రులు ఎవరైనా దొంగలు వస్తే మనల్ని అవి అలర్ట్ చేస్తాయి ఇలా ఎన్నో రకాలుగా కుక్కలు మనకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి అందుకే చాలా మందికి కుక్కలంటే అమితమైన ప్రేమ ఇక ఎంత పెద్ద నేరగాళ్లనైనా కుక్కలు వాసన పసిగట్టి పట్టుకోవడం మనం చాలా చూస్తూనే ఉంటాం ఆ వార్తలు వినే ఉంటాం అంతేకాదు ఇంట్లో కుక్కలకైనా వీధిలో కుక్కలకైనా వాటికుండేటువంటి బలం సర్వసాధారణం అయితే అలాంటి కుక్కలు ఒక్కొక్కసారి మూలుగుతూ ఉంటాయి లేదా అదో రకంగా అరుస్తుంటాయి అలా కుక్కలు ఏడ్చినా ఒక విధంగా అరిచినా ఏదైనా ఆపదలు వస్తాయని నిపుణులు అంటున్నారు ఎందుకంటే కుక్కలు మూలిగినా ఏడ్చినా యమధర్మరాజు వస్తున్నట్లుగా చాలా మంది భావిస్తారు కాబట్టి కుక్కలు వాసన చూసి ఎలా దొంగలని గుర్తిస్తాయో అలానే మనిషికి కనిపించని అనేక దివ్య దుష్ట శక్తులను కుక్కలు గ్రహిస్తాయి వాటికి ఆ శక్తులు కనిపిస్తాయి కూడా కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల ప్రమాదాలు మరణాలు సంభవించటమే ఎందుకు గల ఉదాహరణ అందుకే కుక్కలు ఏడుస్తుంటే వాటిని తరిమి కొడుతుంటారు వాటికి ఏమైందోనని పదే పదే బయటకొచ్చి చూస్తుంటారు వాటిని ఇంటి వద్ద ఏడవనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంతేకాదు రోడ్లపై కుక్కలు గట్టిగా మురుగుతున్నా అకారణంగా ఏడుస్తున్నా వాటిని తరిమేస్తారు ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలతో పాటుగా మానవుడు గుర్తించలేని వాటిని ఎన్నో కుక్కలు గుర్తిస్తాయి అయితే వాటిని చెప్పడానికి కుక్కలకి మాట్లు రావు కదా అదే జరిగితే సీన్ వేరేలా ఉండేది మరి కుక్కలకే కాదు ఏ జీవికి కూడా మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు అందుకే భగవంతుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించాడని చెబుతుంటారు కానీ మనిషికే భూమి మీద విలువెక్కువ ఇక అసలు విషయానికి వస్తే కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది కుక్కలు దుష్ట శక్తులను పసిగట్టగలవని దెయ్యాలను చూడగలవు అని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు అలా కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుంది అన్న భావన కూడా అప్పటి నుండే మొదలెట్ ట్లుగా తెలుస్తోంది అయితే కుక్కలు దెయ్యాన్ని చూడడం మరణాన్ని పసిగట్టడం వంటి మూఢ విశ్వాసాలను హేతువాదులు కొట్టిపారేస్తున్నారు ఇలాంటి వాటిని విశ్వసించవలసిన అవసరం లేదని చెబుతున్నారు ఏది ఏమైనా కుక్క ఏడవడానికి అరవడానికి దానికి ఆకలి కావడమో అనారోగ్యం కారణమో చెప్పేవారు కూడా ఉన్నారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క ఏడవడం కీడు అని చెబుతుంటారు అర్ధరాత్రి సమయంలో కుక్క అరుపు రాత్రి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తే అది మరణానికి సంకేతమని చెప్తారు కుక్క ఎటువంటి కారణం లేకుండా ఏడిస్తే కనిపి ఆత్మలను చూస్తున్నాయని అర్థమని చెబుతున్నారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇంటి బయట కుక్క ఏడిస్తే అతడు లేదా ఆమె చనిపోతారు అనే అపోహ కూడా ఉంది ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా రుజువు కానప్పటికీ శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపు అపశక్కును మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు చూసారు కదా ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లోని అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మీడియా